చూసినాక ఫ్రెండ్స్ లవంగాలు అయితే తీసుకున్నాం కదా, లవంగాన్ని చక్కగా మనం 2 గ్లాసులు నీళ్ళు వేసి మరిగించి చల్లారిన తర్వాత పుక్కలు ఇస్తే, రోజుకి 2 సార్లు పుక్కలు ఇస్తే మనకి చిగులు వాపు తగ్గుతుంది, అలాగే చిగులు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఈ టిప్పు కూడా పాటిస్తారు కదా. ఎక్కి కుజ్జా చేస్తాం కదా, ఆ టైంలో చక్కగా మనం జీలకర్ర వేయించి పొడి వేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి, చిక్కగా కూడా పాటించారు చేసుకుందాం. చూసినా కదా చపాతి మీద కలుపుతాం కదా, మార్నింగ్ మనం పిల్లలు కలుపుతాయి. కలిపిన తర్వాత కొంచెం మనం ఆయిల్ వేసేసేయాలి. ఆయిల్ వేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టి ఇదే ఆయిల్తో మనం పిండి లేకుండా చేస్తే చాలా మెత్తగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. ఈ చిక్కగా కూడా పట్టించుకోండి. ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేసుకున్నప్పుడు మనం కూర కానీ చేసుకుంటాం కదా, ఫ్రై చేసినప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నప్పుడు చిక్కులు సాల్ట్ వేయండి. ఉల్లిపాయలు తొందరగా వేయండి. ఉల్లిపాయలు మాత్రం చిక్కులు సాల్ట్ వేసి ఉల్లిపాయలు తొందరగా వేయండి, చిక్కన్ పట్టించండి. ఫ్రెండ్స్ చూసినా కదా, మనం మజ్జిగలో మిరపకాయలు 1 ఇయర్కి ఒకసారి పెట్టుకుంటాం కదా, అలా నిలవ పెట్టుకోవాలనుకుంటే కనుక మనం చక్కగా ఫస్ట్ న్యూస్ పేపర్లో మనం ఫోల్డ్ చేసేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలవ ఇలాగే ఉంటాయి, ఫ్రెష్గా ఉంటాయి. మై ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్.